ఇవన్నీ సింపుల్ గా ఏంటంటే ఎవరన్నా తప్పులు చేస్తే టీవీలకు వస్తే లాభం లేదు. స్పందన ఇదే, ఇలా రోడ్ల మీదకి వచ్చి ఇలాంటి నిరసనలు ప్రకటించడం కంటే డైరెక్ట్ గా పోలీసులు నాకు వీళ్ళ వల్ల అన్యాయం జరిగింది, నాకు అన్యాయం చేయండి, లెట్ దెమ్ డూ హ్యాండిల్ ఇట్. ఎందుకంటే మీడియాలో మనం ఎంత మాట్లాడినా మీడియా ఈజ్ ఒక మెసేజ్ పట్టుకెళ్ళరు, కానీ చేయాల్సింది న్యాయం చేయాల్సింది గవర్నమెంట్ వింగ్సే చేయాలి, ఆ చట్టసభలోనే జరగాలి అన్యాయం. కరబట్టుకొని వాళ్ళు తెరవాల్సిన పరిస్థితులు చాలాసార్లు నాకు జరుగుతూ ఉంటాయి. అంతకుముందు నేను తమ్ముడు షూటింగ్లో కూడా నేను బీహెచ్లో నాకు ఇలాంటి గొడవలు జరిగినాయి, చేయాల్సి వస్తుంది. ఇవన్నీ ఏంటంటే మరి కూర్చోబెట్టి ప్రతి ఒక్కరి మీద బాధ్యత కంటే కూడా మనందరి మీద కూడా సమిష్టి బాధ్యత ఉంది. మీరు పోలీస్ స్టేషన్ వాళ్ళు అండగా నిలబడుతున్నప్పుడు మీరు కూడా వెళ్ళి అలాంటి నిలబడితే అలాంటి సంఘాల మీద నిలబడితే దానికి మరింత న్యాయం జరుగుతుంది. ఇవన్నీ సింపుల్గా ఏంటంటే ఎవరన్నా తప్పులు చేస్తే టీవీలకు వస్తే లాభం లేదు. స్పందన ఇదే, ఇలా రోడ్ల మీదకి వచ్చి ఇలాంటి నిరసనలు ప్రకటించడం కంటే డైరెక్ట్ గా పోలీసులు నాకు వీళ్ళ వల్ల అన్యాయం జరిగింది, నాకు అన్యాయం చేయండి, లెట్ దెమ్ డూ హ్యాండిల్ ఇట్. ఎందుకంటే మీడియాలో మనం ఎంత మాట్లాడినా మీడియా ఈజ్ ఒక మెసేజ్ పట్టుకెళ్ళరు, కానీ చేయాల్సింది న్యాయం చేయాల్సింది గవర్నమెంట్ వింగ్సే చేయాలి, ఆ చట్టసభలోనే జరగాలి అన్యాయం. కరబట్టుకొని వాళ్ళు తెరవాల్సిన పరిస్థితులు చాలాసార్లు నాకు జరుగుతూ ఉంటాయి. అంతకుముందు నేను తమ్ముడు షూటింగ్లో కూడా నేను బీహెచ్లో నాకు ఇలాంటి గొడవలు జరిగినాయి, చేయాల్సి వస్తుంది. ఇవన్నీ ఏంటంటే మరి కూర్చోబెట్టి ప్రతి ఒక్కరి మీద బాధ్యత కంటే కూడా మనందరి మీద కూడా సమిష్టి బాధ్యత ఉంది. మీరు పోలీస్ స్టేషన్ వాళ్ళు అండగా నిలబడుతున్నప్పుడు మీరు కూడా వెళ్ళి అలాంటి నిలబడితే అలాంటి సంఘాల మీద నిలబడితే దానికి మరింత న్యాయం జరుగుతుంది.